మొదటి టెస్టుని 3 రోజుల్లోనే వెస్ట్ ఇండీస్ పైన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఇండియా క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జూలై 20 నుండి జూలై 24 వరకు సెకండ్ టెస్ట్ ఆడేందుకు సిద్ధమైంది. ప్రెజెంట్ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇండియా 1-0 తో లీడ్ లో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే 2-0 తో క్లీన్ స్వీప్ చేసి ఇండియా సిరీస్ గెలుస్తుంది. సెకండ్ టెస్ట్ జరిగే క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఎర్లీ అవర్స్ లో న్యూ బాల్ బౌలర్స్ కి స్వింగ్ అండ్ బౌన్స్ లభిస్తుంది. ఫస్ట్ 2 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి ఫేవర్ గా ఉంటుంది. డేస్ గడిచే కొద్దీ స్పిన్నర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. క్వాలిటీ స్పిన్ అటాక్ ఉన్న టీమిండియాకి ఇది అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. క్వీన్స్ పార్క్ ఓవెల్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ లాగా అంత ప్రామిసింగ్ గా ఉండకపోవచ్చు. మ్యాచ్ జరిగే జూలై 20 నుండి జూలై 24 వరకు 5 డేస్ కూడా రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెండో టెస్ట్ కి డే 2 మరియు డే 4 లో ఎక్కువ రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ వెస్టిండీస్ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి రెయిన్ డిస్టర్బ్ చేసినా కూడా ఫస్ట్ టెస్ట్ లాగే 3 డేస్ లోపు మ్యాచ్ ఫినిష్ అవ్వచ్చు. ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే ఇండియా 1-0 తో సిరీస్ గెలుస్తుంది. వెస్టిండీస్ టీం విషయానికి వస్తే ఎవ్రీ ఫార్మాట్ లో చాలా వీక్ గా మారింది. బ్యాటింగ్ లో 2 ఇన్నింగ్స్లోనూ 200 మార్క్ దాటలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 రన్స్ కే ఆల్అౌట్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 130 రన్లకే ఆల్అౌట్ అయింది. ప్లేయర్స్ లో డెబ్యూ కుర్రాడు అలిక్ అతనజే ఒక్కడే 2 ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు అంతగా ఎఫెక్ట్ చూపించట్లేదు. మరి ఇండియా లాంటి స్ట్రాంగ్ టీమ్ కి ఫైట్ ఇవ్వాలంటే బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. బౌలింగ్ లో కీమర్ రోచ్, హోల్డర్, అల్జారీ జోసఫ్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్న ఇండియా బ్యాట్స్మెన్ ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాని సెకండ్ టెస్ట్ లో ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ కోసం రేమన్ రిఫర్ ని స్క్వాడ్ నుంచి తప్పించి కెవిన్ సింక్లర్ ని తీసుకుంది. సెకండ్ టెస్ట్ కి వెస్టిండీస్ ప్లేయింగ్ 11 లో 2 చేంజెస్ చేసే అవకాశం ఉంది. రేమన్ రిఫర్ ప్లేస్ లో కెవిన్ సింక్లర్ కన్ఫర్మ్ కాగా అల్జారీ జోసఫ్ ప్లేస్ లో షనాన్ గాబ్రియల్ ని టీంలోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి వెస్టిండీస్ ఎక్స్పెక్టింగ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే క్రేక్ బ్రాత్వైట్, తగినారాయణ్ చంద్రపాల్, జెర్మాన్ బ్లాక్వుడ్, అలిక్ అతనజే, జోస్వా డసిల్వా, జాసన్ హోల్డర్, అల్జారీ జోసఫ్ ఆర్ షనాన్ గాబ్రియల్, రకీమ్ కార్నవాల్, కెవిన్ సింక్లర్, కీమర్ రోచ్, జొమల్ వారికాన్. ఇప్పుడు ఇండియా టీం విషయానికి వస్తే కంప్లీట్ డామినేషన్ తో ఫస్ట్ టెస్ట్ లో ఇన్నింగ్స్ విక్టరీ కొట్టారు. బ్యాటింగ్ లో ఓపెనర్స్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. మొదటి వికెట్ కి రోహిత్ జైస్వాల్ కలిసి 229 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ముఖ్యంగా ఐపీఎల్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ తన మొదటి మ్యాచ్ లోనే 171 పరుగులు చేసి టీమిండియాకి భారీ స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు. రోహిత్ కూడా సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. ఇండియన్ ఓపెనర్స్ మరొకసారి ఇలాంటి స్టార్ట్ ఇవ్వాలనే కోరుకుంటుంది. మిడిల్ ఆర్డర్ లో గిల్ ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ సెంచరీ చేసేలా కనిపించిన 76 పరుగులకి అవుట్ అయ్యాడు. కోహ్లీతో పాటు రహానే, జడేజా అలాగే ఇషాన్ కిషన్లతో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో ఇండియన్ స్పిన్నర్స్ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. వెస్టిండీస్ 20 వికెట్స్ లో 17 వికెట్లు స్పిన్నర్సే తీశారు. సెకండ్ టెస్ట్ కి కూడా పిచ్ స్పిన్నర్స్ కి ఫేవర్ ఉండడంతో మరొకసారి పర్ఫార్మెన్స్ రిపీట్ అవ్వచ్చు. పేస్ బౌలర్స్ సిరాజ్, ఉనాద్గడ్, ఠాకూర్ కి ఎక్కువగా బౌలింగ్ వేసే అవసరం పడలేదు. సెకండ్ టెస్ట్ కి ఇండియా ప్లేయింగ్ 11 లో 2 చేంజెస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జయదేవ్ ఉనాద్గడ్ ప్లేస్ లో ముఖేష్ కుమార్, మరియు పిచ్ స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి ముగ్గురు స్పిన్నర్స్ తో బర్లోకి దిగే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే శార్దుల్ ఠాకూర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ టీంలోకి వస్తాడు, లేదా జడేజాకి రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్ ని ఫైనల్ 11 లోకి తీసుకురావచ్చు. ఒకసారి ఇండియా సెకండ్ టెస్ట్ కి ఎక్స్పెక్టింగ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్.